నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఏఎస్ఎన్ క్రీడాకారులు, పలు విభాగాలలో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. కృష్ణాష్టమికి ముస్తాబవుతున్న శ్రీకృష్ణ మందిరాలు, కృష్ణుడి జననం జీవితం ఓ అద్భుతమని ప్రముఖుల వెల్లడి. అంధుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ వెల్లడి. అంధుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ వెల్లడించారు. గురువారం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గంటా హనుమయ్య సత్రంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. డాక్టర్ రమణ పుట్టినరోజు పురస్కరించుకుని అందులకు సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రమణ గారు అలాగే సుబ్బారావు ఇద్దరు కలిసి ఈ స్టిక్స్ని ఏర్పాటు చేయటం చాలా సంతోషపడుతూ ఈ కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేసినందుకు, ఇక్కడ ఉన్న అంధత్వం ఎవరికైతే ఉందో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మీకు ఏ అవసరం పడ్డా, లేదు ప్రభుత్వం తరఫున వచ్చే ఫంక్షన్స్లో కానీ ప్రభుత్వం మీకు ఇచ్చే ఫెసిలిటీస్లో కానీ మీకు ఎక్కడ మీకు రాపోయినా తప్పకుండా నా ఆఫీసు రండి, మీరు చేసి పెట్టే బాధ్యత మీ ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనం గమనించాల్సింది ఏంటంటే నేత్రదానం. నేత్రదానం ఎంతో గొప్పది, తప్పకుండా దాన్ని ప్రోత్సహించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కూడా ప్రపంచంలో ఓ మనిషి చనిపోతే ఇంకా సెంటిమెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి చూడటానికి కూడా చాలామందికి భయం. సరే, ఎవరి సెంటిమెంట్స్ అనుకున్నా కానీ చనిపోయినాక నేత్రదానం వల్ల ఇంకో వ్యక్తికి కంటి చూపు. అనంతరం వారికి చేతికర్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాలంకి సుబ్బారావు, అక్కిదాస్ కిరణ్ కుమార్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, అహ్మద్ కటారి, సురేష్ షేక్, దుబాయ్ బాబు, పలువురు మున్సిపల్ సిబ్బంది, నగర దీపికలు పాల్గొన్నారు. మరి ఏమి చేయాలి, రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా మనతో సమానంగా చేసుకుంటూ వెలుగు చూడకపోయినా కానీ మరి అన్ని కార్యక్రమాలు చేసుకున్నందుకు వారికి నిజంగా అభినందనమే. అటువంటి వాళ్ళకి మనం కొన్ని ప్రోత్సాహాలు చేసుకుంటూ ప్రభుత్వం వారిస్తున్న ప్రకారం కూడా ఈ విధంగా ఎన్జిఓల సహకారంతో కూడా వాళ్ళకి సహకారం ఇచ్చుకోవాలి. కాకపోతే వాళ్ళు మనిషిని మనసుతో కనుక్కుంటారు, మనం ఏంది కంటితో చూస్తాం, కానీ మనిషిని వాళ్ళు మనసుతో చేస్తారు. మనకంటే షార్ప్గా వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తుంది, మనకంటే ఎక్కువ షార్ప్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది దివ్యాంగులకి ఈ నెల 18వ తేదీన స్థానిక వీవర్స్ కాలనీలో నిర్వహించిన జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో స్థానిక ఏఎస్ఎన్ విద్యా సంస్థకు చెందిన పలువురు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనపరిచి పలు విభాగాలలో పతకాలు సాధించినట్లు శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. విలువలతో కూడిన విద్యనందించడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను సమాజానికి పరిచయం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్, కోచ్ ఎన్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎన్ శాశ్వత గారి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖులో గుంటూరు డిస్టిక్ స్థాయిలో పురుషుల మహిళల వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జరిగింది. దాంట్లో
33 పథకాలు వివిధ విభాగాల్లో, 13 బంగారు పథకాలు, 17 సిల్వర్ మెడల్స్, అలానే 3 బ్రాంజ్ మెడల్స్ శాస్త్ర గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ట్రైనింగ్లో పొందుతున్న విద్యార్థులు సాధించడం జరిగింది. ఈ కోచింగ్ మొత్తానికి కూడా ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అలానే తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాపుత్ని సుకుమార్ గారి ప్రోత్సాహము, ఆయన మొదటి నుంచి కూడా కళాశాల పెట్టిన 30 సంవత్సరాల నుంచి కూడా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. శాస్త్రరావు గారు ఈ కళాశాలలో పీడీగా జాయిన్ అయిన తర్వాత వివిధ విభాగాల్లో ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో యూనివర్సిటీ స్థాయి, రాష్ట్ర స్థాయి, అలానే దేశ ఇంటర్నేషనల్ స్థాయిగా క్రీడా. స్థానిక ప్రకాశం రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐస్ క్రీమ్ పార్లర్ను గురువారం శాసనసభ్యులు అన్నాపతని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన పదార్థాలను ప్రజలకు అందిస్తూ పేరు గడించాలని, వ్యాపారాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్లర్ నిర్వాహకులు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు గురువారం పట్టణ రైల్వే స్టేషన్ రోడ్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని చిరంజీవి అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. చిరంజీవి సినీ వినీలాకాశంలో రారాజుగా కీర్తించారు. ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో షేక్ రఫీ, షేక్ దావుద్, షేక్ కాలేషా, అళహరి, పెసర్లంక రమణ, బెల్లపు యశ్వంత్, తోటకూర వెంకట రమణారావు, గ్యాలం వేణు, హరిదాస్ గౌరీశంకర్, టింబర్ డిపో చిన్న, కాళిదాస్ వెంకటేశ్వరరావు, వల్లెం మురళి, శిల్పాల శ్రీను, బచ్చనబోయిన శ్రీనివాసరావు, అక్కిదాస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో చిరంజీవి ఫ్యాన్స్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిరంజీవి గారి పిలుపు మేరకు ఈ దేశంలోనే ఒక సినిమా యాక్టర్ పిలుపునిస్తే రక్తదానం అనేది ఎంత బాగా అవేర్నెస్ క్రియేట్ చేసిందో అది చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ డొనేషన్ ద్వారా జరిగిన సందర్భం. ఈ సందర్భంగా మనం ఏ సినిమా నటుడు చేయలేని విధంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ, చిరంజీవి ఐ బ్యాంక్ కానీ ద్వారా ఎన్నో కొన్ని వేల మందికి ఈరోజు రక్తదానం అందించే కార్యక్రమం. నిజంగా చూడండి, ఇది ఎంత గొప్ప కార్యక్రమం. అలాంటి కార్యక్రమానికి మరి చిరంజీవి గారి ఫ్యాన్స్, ఆయన అభిమానించే వాళ్ళందరూ సహకరించి ఈరోజు కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగం జరుగుతూ ఉంది. అందుకే తప్పకుండా అందరూ ఇలాంటి సామాజిక స్పృహన్న కార్యక్రమాలు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలని, చిరంజీవి గారి ఆదర్శాన్ని రాబోయే రోజుల్లో కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ ప్రముఖతారగా తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారు తెలుగు సినిమా చరిత్రలో ఆ యొక్క సినిమా ప్రపంచాన్ని ప్రపంచం యావత్తు చాటాలనే ఒక మంచి ఉద్దేశంతో కానివ్వండి, 75 సంవత్సరాల తెలుగు వజ్రోత్సవాన్ని జరిపినప్పుడు ఆయన పడిన ఆవేదన, ఆయన ఇచ్చిన స్పీచ్ తెలుగు లోకాన్ని కదిలించి. ఇప్పుడు ఒక చిన్న విరామం.